వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నెలలో అన్ని గ్రహాలు రాశి మారబోతూ ఉన్నాయి. దేవగురువు బృహస్పతి 12వ తేదీన రాశిని మార్చబోతూ ఉన్నాడు. మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. గురుగ్రహ రాశి పరివర్తనంలో కొన్ని రాశుల వారికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి పరివర్తనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి వెళ్ళినప్పుడు ఆ ప్రభావము అన్ని రాశులపైన కూడా ఉంటుంది. బృహస్పతి ప్రత్యేక స్థానం ఉంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం. దేవగురువు బృహస్పతి ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు. 12వ తేదీన కుంభరాశిని విడిచిపెట్టి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. దేవగురువు బృహస్పతి జ్ఞానం, పిల్లలు, విద్య, పవిత్ర స్థలం, సంపద, దాతృత్వం, ధర్మం, వృద్ధి మొదలైన వాటికి కారణం చెబుతారు. అంతేకాదు 27 నక్షత్రాల్లో పునర్వసు విశాఖ పూర్వభద్రకు బృహస్పతి అధిపతి. బృహస్పతి అనుగ్రహంతో ఒక వ్యక్తి అదృష్టం ఖచ్చితంగానే పెరుగుతూ ఉంటుంది. 12వ తేదీన బృహస్పతిని రాశి మార్చబోతూ ఉన్నాడు. అదేవిధంగా ఈ రోజు నుంచి కూడా గ్రహస్థితి అద్భుతంగానే ఉంది ఈ రాశుల వారికి. ముఖ్యంగా 12 తర్వాత నుంచి కూడా బృహస్పతి యొక్క అనుగ్రహం ఇంకా అద్భుతంగానే ఉండబోతూ ఉంది. ఎంతో విశిష్టమైనటువంటి ఈ రోజున కూడా గ్రహాల్లో జరిగే కొన్ని మార్పుల వలన ఈ రాశుల వారికి మంచి జరగబోతూ ఉంది. దేవగురు బృహస్పతి అనుగ్రహంతో ఏ రాశి వారికి సానుకూలంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోనైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. బృహస్పతి ఈ మేషరాశి వారికి 12వ ఇంట్లో సంచారం చేస్తాడు. దీని కారణంగా రవాణా సమయంలో విదేశాలకు వెళ్ళవచ్చు. విదేశాల్లో స్థిరపడడానికి అవకాశాలు ఉన్నాయి. మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషము ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారంలో ఎన్నో లాభాలను కూడా పొందుతారు. ఈ మేషరాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారం ఎన్నో యోగాలను, అద్భుతమైనటువంటి రాజయోగ పరిణామాలను ఇవ్వబోతూ ఉంది. అన్నీ కూడా శుభ పరిణామాలనే ఈ యొక్క మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. తరువాత రాశి వృషభ రాశి వారు. బృహస్పతి 11వ ఇంట్లో సంచరిస్తూ ఉన్నాడు. 11వ ఇల్లు ఆదాయం. అటువంటి పరిస్థితుల్లో ఆదాయానికి బదులుగా గురువుగా ఉండటం వలన పెట్టుబడి ఎంతో లాభదాయకంగా ఉండబోతూ ఉంది. వృషభ రాశి వారికి రవాణా సమయంలో కొంత పెద్ద డబ్బు పొందవచ్చు. ఇది కాకుండా ఈ సమయంలో రహస్య మూలం నుంచి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు. కుటుంబ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. ఈ రవాణా వలన విద్యార్థులకు కూడా ఎన్నో మేలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారు. మిథున రాశి వారికి బృహస్పతి యొక్క సంచారము కర్మకోణంలో ఉంటుంది. 10వ ఇల్లు కర్మకు సంబంధించినదిగా పరిగణించబడుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో 10వ ఇంట్లో బృహస్పతి సంచారము ఈ మిథున రాశి వారికి ఉపాధిలో అద్భుతమైనటువంటి విజయాలను అందిస్తుంది. ఔషధం, చట్టం, ఆహారానికి సంబంధించి ఉపాధిలో నిమగ్నమైన వ్యక్తులకు ఈ రవాణా అనుకూలంగా ఉంటుంది. కెరియర్లో కొత్త శిఖరాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు కూడా కార్యాలయంలో గౌరవం లభిస్తుంది. కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారికి బృహస్పతి 9వ ఇంటిలో సంచారం చేస్తూ ఉన్నాడు. 9వ ఇల్లు అనేది అదృష్టం. బృహస్పతి సంచార కాలము మొత్తం చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో చేసే పనికి ప్రశంసలు లభిస్తాయి. అటువంటి పరిస్థితుల్లో జీతం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇది కాకుండా ఈ రవాణా వ్యాపారం చేసేవారికి కూడా చాలా చాలా ప్రయోజనకరంగా ఉండబోతూ ఉంది. వ్యాపారంలో రోజువారీ ఆదాయం పెరుగుతుంది. పెద్ద ఆస్తిని కూడా కొనుగోలు చేయవచ్చు. కర్కాటక రాశి వారికి అన్ని విధాలకు కూడా అనుకూలంగానే ఉండబోతూ ఉంది. సింహరాశి వారు. సింహరాశి వారికి 8వ ఇంట్లో బృహస్పతి సంచారం జరగబోతూ ఉంది. దీని వలన మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆర్థిక ప్రగతికి అనేక మార్గాలు కూడా ఉంటాయి. రవాణా సమయంలో వైవాహిక జీవితంలో మరొకరి జోక్యం సంబంధాన్ని పాడు చేస్తుంది. కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సింహరాశి వారికి అన్ని విధాలు కూడా ఎంతో అద్భుతంగానే ఉండబోతూ ఉంది. బృహస్పతి యొక్క సంచారము ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలాగా చేస్తుంది. ఆర్థిక ప్రగతికి అనేక మార్గాలు కూడా వస్తూ ఉంటాయి. రవాణా సమయంలో వైవాహిక జీవితంలో మరొకరి జోక్యం సంబంధాన్ని కూడా బాడు చేస్తూ ఉంటుంది. కన్యారాశి వారు. కన్యారాశి వారికి ముఖ్యంగా బృహస్పతి సంచారం ఎంతో ప్రయత్నకరంగానే ఉంటుంది.
కుటుంబంలో సంతోషకరమైన క్షణాలను గడుపుతారు. వివాహం కాని వారికి సంబంధం రావచ్చు. అదేవిధంగా వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో కన్యారాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో ఆర్థిక లాభాలు కూడా ఉండవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి అద్భుతమైనగా ఉండబోతూ ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకోని విధంగా అనేక ఉద్యోగాల్లో మార్పులు, ఊహకందినటి వెందే విధంగా అవకాశాలు, ఒక రకంగా కాదు అనేక రకాలుగానే అవకాశాలను అందిపుచ్చుకుంటారు. గురుగ్రహం అంటేనే శుభగ్రహం. ఇలాంటి గురుగ్రహం అనుగ్రహం ఉంటే సాధించలేదంటూ ఏదీ ఉండదు. గురుగ్రహం మీకు త్వరలోనే అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా ఈ మాసంలో 12వ తేదీ నుంచి కూడా కన్యారాశి వారికి జీవితం మలుపులు తిరగబోతూ ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నించి దగ్గర వరకు వచ్చి ఏవైతే ఉద్యోగాలను కోల్పోయారో అటువంటి వ్యక్తులను ఉద్యోగాలను సంపాదించుకుంటూ ఉంటారు. వివాహం కాని వారికి సంబంధం కూడా వస్తాయి. అలాగే వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సంబంధం అనేది చాలా బలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కూడా ఆర్థిక పరంగా ఎన్నో లాభాలను గడిస్తారు. ఈ కన్యారాశి వారి యొక్క భవిష్యత్తు ఒక అద్భుతంగా దేవీప్యమానంగా ఉండబోతూ ఉంది. వీరికంటూ ఒక సొంత గుర్తింపును, సొంత స్థానాన్ని కూడా త్వరలోనే ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నారు. వ్యాపారంలో రోజువారీ ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. రవాణా అనుకూలంగా ఉంటుంది. కెరీర్లో కొత్త శిఖరాలను అందుకుంటూ ఉంటారు. ఉద్యోగస్తులకు కూడా కార్యాలయంలో గౌరవం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి సమయంలో రహస్య మూల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కుటుంబ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది. దీనివల్ల విద్యార్థులు కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుకోబోతూ ఉన్నారు. వృషభ రాశి వారు, మేషరాశి వారు, మిథున రాశి, కర్కాటక రాశి, కన్యారాశి, సింహరాశి, ఈ రాశుల వారికి, ఈ 6 రాశుల వారికి కూడా వీరి యొక్క భవిష్యత్తు అనేది బృహస్పతి యొక్క సంచారం వల్ల అద్భుతంగానే ఉంటుంది. ఈ రాశి వారు ముఖ్యంగా గురుగ్రహం అనుగ్రహంతోనే ఇంతటి అద్భుతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయని, ఆ రోజు నుంచి వీరికి అద్భుతంగా ఉండబోతూ ఉందని జ్యోతిష నిపుణులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా సమయం ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉండదు. ఒక్కొక్కరికి సమయం అద్భుతంగా ఉంటుంది, ఒక్కొక్కసారి సమయం అనేది అనుకూలంగా ఉండదు. సమయం అనుకూలంగా ఉన్నప్పుడు గ్రహించుకుని దానికి తగ్గట్టుగా ప్రతి దానిలోనూ కూడా ముందడుగు వేస్తూ, ప్రతి పనిలోనూ కూడా వెనుకంజ అనేది వేయకుండా కష్టపడి పనిచేస్తే ఆ పనిలో మీకు విజయం తప్పకుండా కలుగుతుంది. దేవగురువు బృహస్పతి గ్రహాల్లో అత్యంత పవిత్రమైనటువంటి గ్రహం. లాంటి గ్రహము అనుగ్రహం వల్ల ఈ రాశుల వారికి ఇంత అదృష్టం అనేది రాబోతూ ఉంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం బృహస్పతి అనుగ్రహం లేకుండా ఏ వ్యక్తులు కూడా ఎటువంటి శుభ ఫలితాలను కూడా పొందలేరు. బృహస్పతి అనుగ్రహం ఉంటే ఇక చాలు. ఏ గ్రహం యొక్క అనుగ్రహం లేకపోయినా వీరికి అన్నింటిలోనూ కూడా విజయాలు కలుగుతాయి. మనం ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఇంట్లో మొదలుపెట్టేటప్పుడు గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే చేస్తూ ఉంటారు, అనుకూలంగా ఉంటేనే చేస్తూ ఉంటారు. కాబట్టి లాంటి శుభగ్రహం యొక్క అనుగ్రహంతో ఈ రాశుల వారికి అంత స్వప్నమే జరగబోతూ ఉంది. అద్భుతమైనటువంటి భవిష్యత్తు రాబోతూ ఉందని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు. వీరు చేయవలసిందల్లా ఏదైనా ముఖ్యమైనటువంటి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శివాలయం దర్శించుకోవాలంటే పనిలో విజయం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.